సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి బదులు మరొకరు ఓటు వేసిన ఘటన మంచిర్యాల నియోజకవర్గంలో చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 140 లో తల్లికి బదులు కూతురు ఓటు వేసింది. దీంతో తల్లి ఓటు వేయడానికి వెళ్ళగా ఇప్పుడే మీ ఓటు వేశారని సిబ్బంది చెప్పారు. పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని అశ్విని తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని అశ్విని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. संबंधी ओवैप अधिकार पूर्ति स्थाई अभी एर्पटा ओवैप चुप्त ये जिला केन्द्र में बारूर पाठशाला एर्पट्ट पोली केन्द्रा को इबाई एर्पड़ा ये पोलिंग वेयड़ा वच्नवे अम्म कूतर तो वीरिदर इकड़की पोलिंग वेयड़ा रहा ये तल्ली स्थानों में कूतर वेट ओट वेस परस्थित उ मन तो बाधि वाली तेसकंद अम्म चपंडम असल एक्चार एपड़ोचर एम जारी असल इक अभी कनपेली मैं इकडे उठा ओट इकड़े इकडे ना ओट ना बिड वैसे ना बिड ओटे मरी आधार कर्ति कार्डल मैं चूपे लेदा अला वे ओट अम्मा वे ओट अम्मा बराबर वैसे वासेटे कदमी पेर का बैठक पंपाले इप्ड नुन पंपर नी पेर का अनुषा पेर चपेर నేను బయటికి వచ్చినా ఏయనియలే మరి ఆమనేట్లే ఏనిచ్చారు పద్మ పేరట ఓటు వేసింది అధికారులు ఏమంటారు మళ్ళీ పోయి మీరు అడిగారా మరి మీ ఓటు గురించి ఇప్పుడు ఆ మీ కూతురికి సంబంధించిన ఓటు అయితే వేయలేదు ఆమె ఓటు వేయడానికి పోతే అధికారులు ఏమంటారు ఆ వేసిండు ఓటు అయిపోయింది కదా అమ్మా అంటారు అట్లా ఎట్లా ఉంటది నీ గుర్తింపు ఉన్నది కదా వేసినట్టు అంటారు ఆ చేసిరట లోపడ చేసిండు అడిగారు సార్ చెప్పండి అసలు అధికారులు ఏమంటారు అసలు ఎన్నికల అధికారులు యాక్చువల్గా ఇప్పుడు మా చెల్ల మా అమ్మ మేము ఓటు వేయడానికి సెంటర్కి వచ్చినాం ఫస్ట్ నాది తొందరనే అయిపోయింది మా చెల్లెది కూడా తొందరనే బయటికి వచ్చేసింది అయితే తర్వాత మా అమ్మ మా చెల్లె ఇద్దరు బయటికి వచ్చినాక స్లిప్స్ ఇస్తే ఒకరి ఒకరికి ఉన్నాయి పద్మ పేరు మీద అనుష వేసింది అనుష పేరు మీద పద్మ వేసింది మళ్ళీ తర్వాత మా అమ్మ వేయడానికి పోతే మీ ఓటు అయిపోయింది కదా అని చెప్పేసి బయటికి పంపించారు మళ్ళీ ఇప్పుడు లోపల ఉన్న ఆఫీసులను అడిగితే మళ్ళీ వేయడానికి రాదు ఇక అని చెప్పి మేము ఏం చేయలేమని చెప్పి డైరెక్ట్ బయటికి పంపించేశారు ఇప్పుడు మాకు మా అమ్మ ఓటు పర్లేదు ఒక ఓటు క్యాన్సిల్ అయిపోయింది మా ఇంట్లో మేము ఓటు వేయాలని మేము అనుకుంటున్నాం దానికి ఏం చేస్తారో వేయండి మీరే చూడొచ్చు ఏదైతే ఓవైపు ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించాలని పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారుల తప్పుతోటైతే తమ ఓటును అయితే వినియోగించలేకపోతున్నాయి ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలనేసి ఇటు ఓటర్లు అయితే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్ ప్రైమ్ లైన్ న్యూస్ మంచిర్యాల బార్ల పాఠశాల వద్ద నుండి ఎన్నికల రోజు మహిళలు తమకు డబ్బులు అందలేదని ఆగ్రహానికి లోనిగారు. బిఆర్ఎస్ అభ్యర్థి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇల్లందలో కొంతమంది మహిళా ఓటర్లకు డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదని నిరసన తెలిపారు. వార్డ్ కౌన్సిలర్లు కొంతమందికి డబ్బులు పంపించామని తమకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో కాసేపు క్యాంపు కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.